అది 1930వ సంవత్సరం పెరూలోని టిక్రోపో జిల్లాలోని మదీనా అనే ఒక 5 ఏళ్ల అమ్మాయి కడుపు కొద్ది నెలల నుండి రోజురోజుకు పెరగడంతో ఇదేమైనా ట్యూమర్ అయి ఉంటుందని వారు భయపడ్డారు. ఆ అమ్మాయి వల్ల అమ్మానాన్న విస్కోలోని ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. లీనాను పరీక్షించిన డాక్టర్లే షాక్ అయ్యారు, ఎందుకంటే తను 7 నెలల గర్భవతి. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్లే కాదు, వాళ్ళ అమ్మానాన్న కూడా షాక్ అయ్యారు. సుమారు 6 వారాల తర్వాత అంటే మే 14, 1939న లీనా ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్ ద్వారా డెలివరీ జరిగింది. తను పుట్టిన ఆ అబ్బాయి 2.7 కేజీల బరువుతో చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. లీనాకు డెలివరీ అయిన సమయానికి తన వయసు 5 సంవత్సరాల 7 నెలల 21 రోజులు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో తల్లి అయిన అమ్మాయి తనే. తరువాత ఆ అబ్బాయికి గెరాడో అనే పేరు పెట్టారు, ఎందుకంటే లీనాను మొదటిగా పరీక్షించిన డాక్టర్ పేరు కూడా గెరాడోనే. సో ఆ డాక్టర్ పేరు మీదనే అతనికి గెరాడో అని పెట్టారు. గెరాడో లీనాను తన అక్క అని భావిస్తూ పెరిగాడు. కానీ అతనికి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అసలు నిజం తెలుసుకుంటాడు. ఇద్దరిలో ఏజ్ డిఫరెన్స్ అంత ఎక్కువేం లేదు, కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. అయితే గెరాడోకి 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు 1979లో ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ సహజ కారణాలతోనే చనిపోయాడు. ఇక్కడ బాధాకరణమైన చేదు వార్త ఏమిటంటే లీనాకు కడుపు రావడానికి గల కారణం ఎవరనేది తనకే కాదు, ఈ ప్రపంచానికే తెలియదు. చివరికి వాళ్ళ అమ్మానాన్నకు కూడా తెలియదు మరి ఆ కడుపుకు కారణం ఎవరు. 5 సంవత్సరాలకే బిడ్డకు జన్మనివ్వటం ఎలా సాధ్యమైంది? యావరేజ్గా ఒక అమ్మాయిలో ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవ్వడం అనేది 12 నుండి 13 సంవత్సరాల మధ్యలో జరుగుతుంది. మరి లీనా 5 సంవత్సరాలకే గర్భం ఎలా దాల్చింది? దీనికి రీజన్ ఏమిటంటే కొంతమంది అమ్మాయిల్లో యుక్త వయసు అనేది ముందుగానే వస్తుంది. అలాంటి వారు 8 సంవత్సరాల ముందే లైంగిక పరిపక్వతకు చేరుకుంటారు. అదే అబ్బాయిలలో కనుక చూస్తే 9 సంవత్సరాల ముందే జరుగుతుంది. అబ్బాయిల కంటే అమ్మాయిలు 10 రెట్ల ముందు అభివృద్ధి చెందుతుంటారు. దీన్నే ప్రికాషియస్ ప్యూబర్టీ అని అంటారు. అలాగే లీనాలో కూడా జరిగింది. వాళ్ళ అమ్మ చెప్పిన దాని ప్రకారం లీనాకు 3 సంవత్సరాల్లోనే పీరియడ్ స్టార్ట్ అయ్యిందట. లీనాకు డెలివరీ అయ్యే సమయానికి తన సెక్షువల్ ఆర్గాన్స్ కూడా చాలా వరకు అభివృద్ధి అయ్యాయని డాక్టర్లు చెప్పారు. కానీ 5 సంవత్సరాలకే తల్లి అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇంతకీ ఆ అమ్మాయి కడుపుకు కారణం ఎవరు? తనని అమ్మాయి అనడం కన్నా చిన్న పాప అనడం సరిగ్గా ఉంటుంది. ఆమె సొంత తండ్రే దీనికి కారణమయ్యాడని పోలీసులు తనను అరెస్ట్ చేశారు. తర్వాత తన తండ్రే కారణం అనేదానికి ఆధారాలు లేకపోవడం వల్ల వదిలేశారు. కన్న కూతుర్ని ఎవరైనా ఇలా చేస్తారా అని లీనా వాళ్ళ నాన్న ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాడు. అలాగే 1955లో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్లోని ఏమని రాశారంటే, లీనా ఉంటున్న ప్రాంతంలో చుట్టుపక్కన సంవత్సరం పొడవునా క్రమంగా తప్పకుండా విపరీతమైన మతపరమైన ఉత్సవాలు నిర్వహిస్తారు, ఆ సమయంలో ఎవరైనా అత్యాచారం చేసింటారని రాశారు. కానీ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాలేదు. అయితే లీనాను అడిగితే తనకు ఏమీ తెలియదని గుర్తులేదని అంటుంది. చిన్నపిల్ల కదా, డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లీనా సాధారణంగానే గర్భం దాల్చింది. అయితే దానికి కారణం ఎవరు? అయితే లీనా 1970లో రాహుల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. 1972లోనే తను 39 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మళ్ళీ మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. లీనా సమాజానికి మీడియాకి ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. ఏదేమైనప్పటికీ తన కడుపుకు కారణం ఎవరనేది ఎవరికీ తెలియదు. ఆ విషయం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉండిపోయింది.